హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన నగరాలలో అద్భుతమైనటువంటి విమానాశ్రయాలు ఇప్పటికే ఉన్నాయి. దానికి అదనంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే భోగాపురంలో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం చర్యలు ప్రారంభించారు. మరలా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయమే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అక్కడ అద్భుతమైన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కూడా సూచించారు. ఆ ప్రాంతాన్ని కొద్ది రోజుల కిందట పరిశీలించారు కూడా. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మరో 3 ముఖ్య ప్రాంతాల్లో 3 విమానాశ్రయాలు రాబోతున్నాయని రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరీదేవి రాజమహేంద్రవరం ఎంపి ప్రకటించారు. యాక్చువల్గా ఈ ప్రకటన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేస్తే బాగుండేది. అయినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి గవర్నమెంట్ లీడ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం హక్కు తనుకుంటుంది కాబట్టి ఆ ప్రకటించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లా కుప్పం, అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ధనగర్తి అనేటువంటి ప్రాంతంలో, మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఒక చోట, ఈ 3 ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి నూతనంగా విమానాశ్రయాలు రాబోతున్నాయని ఆమె ప్రకటించారు. మూలపేటలో ఇప్పటికే వైసీపీ ఆధ్వర్యంలో పోర్టు కూడా నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ రవాణా సౌకర్యాలు అత్యుత్తమ స్థాయిలో కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ మూలపేటకు కూడా ఒక ప్రాంతం ఎన్నుకున్నట్టు సాగింది. ఏదైతే ఒకటి రాయలసీమలో, ఇంకొకటి కోస్తాలో చివరుకున్నటువంటి నెల్లూరు దగ్గరలో, అదేవిధంగా ఇటు కోస్తాంధ్రలో చిట్ట చివరి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయడం ఉంది. ఈ 3 ప్రాంతాలని ఒక సమన్వయపరిచే విధంగా 3 ప్రాంతాల్లో 3 నూతన ఎయిర్పోర్ట్లు రానున్నాయి అన్న వార్త మాత్రం ఆయా ప్రాంతాలకి కాస్త ఆనందం కలిగించేదనని ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.